ప్రభాస్ అన్న మ్యారేజ్. ఇప్పుడు నువ్వు ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ క్వశ్చన్ నువ్వే కదా అంతమంది వేస్తారు, తెలుసా? నువ్వు నేను చెప్తే అయిపోద్ది, అది అవ్వాల్సినప్పుడు అవుతుంది. అంతేంట ఇప్పుడు నాకు నువ్వు ఎప్పుడు బ్రహ్మానందంగా అవుతావు అడుగు. నువ్వు ఆల్రెడీ బ్రహ్మానందం గారు కాకపోయినా సరే కాకపోయినా ఎందుకు? అతనంటే 1500, నువ్వు 300 ఉన్నావు కదా, నెక్స్ట్ 1700 వెళ్ళాలి. 1200 తర్వాత మళ్ళీ నువ్వు ఇంటర్వ్యూ చేస్తావు. ఈ లోపు నేను ఎక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ ఉంటావు? నీ పెళ్ళి ఎప్పుడు? నేను తెచ్చుకొని అడుక్కోవాలి. నీ పెళ్ళి ఉంది, నీ పెళ్ళి రాదు ఎందుకన్నా, నాది అవడకు కావాలి. ఇప్పుడు ప్రభాస్ గారు అంటే ప్రతి ఒక్కరికి కావాలనిపిస్తుంది. సరే, మా డార్లింగ్ హ్యాపీగా ఉంటే మాకు కూడా చూడాలని ఉందని కొంతమందికి ఉంటుంది. చూడాలని కూడా మంచి సినిమా, సూపర్ హిట్ అప్పుడు గురించే కదా. ఆటో ఏనా చూసావా, నేను తెలుసు ఆన్సర్ రాదని, కానీ ఎందుకు అడుగుతాను మీ తరపు నుంచి అడిగి పాపం మీకు తెలియజేయాలని అనుకుంటూ ఉంటాను అనమాట. అందుకు గోల్ ఏంటంటే హ్యాపీగా ఉన్నాం. ఏ పొద్దున్న ఏ కూలీలు వస్తాయో, ఏం పోతాయో, ఇప్పుడున్న కార్లు ఉంటాయో, బిల్డింగ్లు ఉంటాయో, లేకపోతే ప్రాపర్టీలు ఉంటాయో, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటాయో, లేకపోతే అప్పుడప్పుడు మనల్ని ఈవెన్ చాలా బాగున్నా అది ఉండదో లేదో, ఇవన్నీ ఉండవు. ఉన్నా మట్టుగా హాయిగా సంతోషంగా ఉన్నాం. సరే, నాకు ఆన్సర్ కరెక్ట్ చెప్పి ఎస్ సార్. మ్యారేజ్ ఎప్పుడు అన్నది ప్రభాస్? మ్యారేజ్ ఎప్పుడైతే నీకు నీది నాది ఎవడో తెలియదు. ఆ మ్యారేజ్ అయితే ప్రపంచం మొత్తం తెలుస్తుంది. ఆ రోజు నువ్వు టీవీ కట్టేస్తావా లేకపోతే? లేదు లేదు, కట్టాను. మరికే ఓకే, సరే డిప్లొమాటిక్ ఆన్సర్. ఎందుకంటే నేను లాగిన తెగుద్ది. హాయ్, దిస్ ఇస్ డింపుల్ హయాతి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, నేను మీ రవివర్మ, సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్, సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.